హల్లెలూయా. మరి సంఘమును గురించిన అనేక సత్యాలను మీకు బోధించాలని ఆశపడుతున్నాను. సంఘం అంటే గ్రీక్ భాషలో ఎక్లేషియా. దాని అర్థం ఏదంటే బయటకు పిలువబడిన లేదా ఒక సమూహము. హల్లెలూయా హల్లెలూయా. సంఘము అంటే ఒక సమూహము. సంఘము అంటే ఇలా నాలుగు గోడలతో కట్టబడిన మందిరం కాదు. లేకపోతే ఈ మధ్యన చాలా పెద్ద పెద్ద దేవాలయాలు చాలా చక్కగా శృంగారముగా ఏసీలు కూడా పెట్టుకుని చక్కగా మంచి లైటింగ్స్ పెట్టుకుని పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు. అది కాదు సంఘం. సంఘము అంటే అర్థం ఏది అంటే ఒక సమూహం. ఆ సమూహం ఏది అంటే విశ్వాసుల యొక్క సమూహము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండము 12:7 అబ్రహాము బలిపీఠము కట్టి అక్కడ దేవునికి ఏం చేస్తారంటే బలి అర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి నిర్గమకాండము 25:8-9 చూసినట్లయితే అక్కడ ప్రత్యక్ష గుడారము, ఆయన నివసించడానికి ఆయన ఉండడానికి ప్రత్యక్ష గుడారం అనే మందిరము ఏ విధంగా కట్టాలో అక్కడ దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిర్గమకాండము 25:8-9 అది ప్రత్యక్ష గుడారం గురించి వ్రాయబడినది. హల్లెలూయా. తర్వాత మొదటి రాజుల గ్రంథము 5:3-5 మొదటి రాజుల గ్రంథము 5:3-5 మనము చూచినట్లయితే గనక అక్కడ సొలొమోనుతో దేవుని యొక్క మందిరము ఏ విధంగా కట్టాలి అక్కడ దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇది పాత నిబంధన కాలంలో. మరి ఈ మందిరంలో ఎవరు ప్రవేశించేవారంటే యాజకులు మాత్రమే ప్రవేశించేవారు. ఇలా మీ అందరూ ఇప్పుడు ఎలాగైతే వచ్చినారో ఆ విధంగా వచ్చి దేవుని ఆరాధించడానికి అవకాశం లేదు. హల్లెలూయా హల్లెలూయా. యాజకులకు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి మరి ప్రజల యొక్క విన్నపాలు దేవునికి తెలియచేసి దేవుడు ఏదైతే చెప్పినాడో ప్రజలకి చెప్పేవారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే కృత నిబంధన కాలంలో ఎప్పుడైతే యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడి మన కొరకు చనిపోయి మరి తిరిగి లేచి ఉన్న దేవాలయం యొక్క తెర చిరిగిపోయింది. హల్లెలూయా. అంటే ప్రజలకి దేవునికి ఉన్న మధ్య గోడ ఎప్పుడు తొలగిపోయిందంటే యేసయ్య కలవారి శిలువలో మరణించిన దినాన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవునికి మనకు ఉన్న ఈ మధ్య గోడను దేవుడు తొలగించి ధైర్యముగా ఆయన రక్తాన్ని బట్టి ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన స్తుతించే యోగ్యతను దేవుడు మనకి ఇచ్చినాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మనమందరము ధైర్యముగా దేవుని మందిరానికి వచ్చి ఈ విధంగా స్తుతిస్తున్నాము అనేసి అంటే యేసు రక్తము ద్వారానే మనము ఆయన సమీపించగలుగుతున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఈ సంఘములో మరి ఎవరు ఉంటారు, సంఘములో ఉన్నవారు ఏమి చేయాలి అనేది నేను చెప్పబోతా ఉన్నాను. ఎఫెసి పత్రిక 1:22-23 చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్నది క్రీస్తే ఈ సంఘమునకు శిరస్సు, మనమందరము కూడా ఆయన శరీరము. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 12:13-27 వరకు మనము చూసినట్లయితే అక్కడ క్రీస్తులో ఉన్న అవయవాల గురించి వ్రాయబడినది. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎవరైతే సంఘములో చేర్చబడతారో వాళ్ళకి శిరస్సు ఎవరంటే క్రీస్తు. హల్లెలూయా. ఆ శిరస్సులో ఆ శరీరంలో అవయవాలు ఎవరు అనేసి అంటే సంఘములో ఉన్న విశ్వాసులు. హల్లెలూయా హల్లెలూయా. అయితే క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలుగా ఉండాలి అనేసి అంటే ఈ సంఘములో సభ్యత్వం కలిగి ఉండాలి అనేసి అంటే మొట్టమొదటిగా మరి ఉండవలసిన మరి క్వాలిఫికేషన్ అర్హత ఏది అంటే ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుని రక్షించబడి సంఘ
ఎక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ సంఘములో సభ్యులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మారు మనస్సు నిమిత్తము ఏం చేయండి? బాప్తిస్మము తీసుకోవాలి. అపొస్తల కార్యాలు 2:38 చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయండి? బాప్తిస్మము తీసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది బాప్తిస్మం తీసుకున్నారు, ఇంకా చాలా మంది బాప్తిస్మము తీసుకోలేదు. అయినప్పటికీ కూడా ఈ సంఘానికి వస్తా ఉన్నారు. అయితే నేను ఈ సమయంలో ఒక విషయం చెప్తున్నాను, ఈ సంఘంలో ఎవరైతే బాప్తిస్మము తీసుకుని దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వస్తున్నారో వాళ్ళే దేవుని రాకడలో పరిశుద్ధంగాను నిష్కలంకముగాను నిర్దోషముగాను ఉంటే గనక దేవుడు ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ పాపం ఏంటో, ఏది చేయకూడదో ఏది చేయాలో నీకు జ్ఞానం వచ్చిన తర్వాత, దేవుడు అంటే ఎవరో తెలిసిన తర్వాత, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన అద్భుత కార్యాలను చూస్తూ నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేసి బాప్తిస్మం తీసుకోకుండా దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుని రాకడ వచ్చినా కూడా నువ్వు దేవుని రాకడలో ఎత్తబడలేవు. హల్లెలూయా. నువ్వు సంఘ కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు బాప్తిస్మం తీసుకోకుండా, నువ్వు వీడియోలు తీయవచ్చు, కట్టెలు కట్టవచ్చు, కుర్చీలు వేయవచ్చు, లేకపోతే డెకరేషన్లు చేయవచ్చు, లేకపోతే సంఘములో సంఘ అభివృద్ధి కొరకు నువ్వు కానుకలు ఇవ్వచ్చు. కానీ నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకుని దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తావో అప్పుడే ఈ సంఘములో నీకు సభ్యత్వము. హల్లెలూయా హల్లెలూయా. మనమందరము దేవుని ఎందుకు నమ్ముకున్నాము అంటే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నమ్మి బాప్తిస్మము పొంది రక్షింపబడి దేవుని యొక్క మందిరానికి క్రమముగా వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని యొక్క వాక్యాన్ని అవలంబిస్తూ పరిశుద్ధముగా మనము జీవించినట్లయితే అప్పుడు ఆయన రాకడలో మనల్ని ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అపొస్తల కార్యాలు 2:42 చూసినట్లయితే ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడి ఉన్నారో వాళ్ళు సంఘములో చేర్చబడిన తరువాత వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏది అనేసి అంటే ఇక్కడ రాయబడి ఉంది, ఒకటి అపొస్తలుల బోధయందు, హల్లెలూయా, రెండు సహవాసమందు, మూడు రొట్టె విరుచుట యందు, హల్లెలూయా, నాలుగు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లూథరన్ సంఘమైన బాప్టిస్ట్ అయినా పెంతకోస్త అయినా లేకపోతే ఏ సంఘమైనప్పటికీ కూడా అది ఈ లోకములో ఏదో మనుషులు గుర్తింపబడడానికి ఏదో సంఘానికి పేర్లు పెట్టుకుంటున్నారు అంతేగాని ప్రతి సంఘములో కూడా ఏముండాలంటే విశ్వాసులు బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటయందు ఎడతెగక ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సంఘంలోనికి ఎందుకు రావాలి అనేసి అంటే మనము దేవుని యొక్క ఉపదేశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మలో బలపరచబడడానికి ఆత్మలో స్థిరపరచబడడానికి సంఘానికి రావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆయన అన్నారంట, చర్చికి రమ్మంటే మన దేహమే దేవుని యొక్క ఆలయం. ఇంకెందుకు ఆలయానికి వెళ్ళడం? నిజమే కదండి. అధికమైన జ్ఞానం అవును, ఆలయానికి రావాల్సిన లేదు. టీవీ ఆన్ చేస్తే దేవుని యొక్క వాక్యం మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంఘము ఎందుకు అనేసి అంటే ఈ సంఘములో దేవుని యొక్క వాక్యము బోధించబడతా ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుస్తూ ఆత్మలో బలపరచబడుతూ ఆత్మలో స్థిరపరచబడుతూ ఉంటారో వారిని ఆయన రాకల్లో మరి తీసుకుని వెళతాడు కనుక దేవుని
యొక్క వాక్యాన్ని శ్రద్ధగా సంఘముకు వచ్చి వినాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4:14 ఎఫెసీ పత్రిక 4:14 చూసినట్లయితే ఎందుకు బోధ వినాలి అనేసి అంటే మనం దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పిపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వినాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 3:16 చూసినట్లయితే దైవజనుడు ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు తిట్టుటకును నీతి యందు శిక్ష చేయుటకును సన్నద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యము వింటా ఉన్నప్పుడు దైవజనుడు వాక్యాన్ని బోధిస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన హృదయానికి ఆ వాక్యము గుచ్చుకుంటా ఉంటది. హల్లెలూయా. కొన్నిసార్లు వాక్యం గుచ్చుకుంటది, కొన్నిసార్లు వాక్యం బలపరుస్తుంది, కొన్నిసార్లు వాక్యం ఆదరిస్తుంది, కొన్నిసార్లు వాక్యము మనకు హృదయంలో సమాధానాన్ని నెమ్మదిని ఇస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం మన హృదయాన్ని నొచ్చుకుంటుంది అనేసి అంటే ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో ఆ విషయంలో నువ్వు ఏం చేయాలంటే సరి చేయబడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4:12 రాయబడి ఉంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణాత్మలను కీళ్లను మూర్గులను అంతా విభజించి లోపల దూరు పోయి మొత్తం అంతటిని కూడా స్కానింగ్ చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెషయా రిపోర్ట్ ఇచ్చే దినము రాబోతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ రిపోర్ట్ లో నువ్వు రిపోర్ట్ మంచిగా వచ్చింది అనుకోండి పర్వాలేదు, అది నెగటివ్గా వచ్చింది అనుకోండి అక్కడ ఎక్కడికి వెళ్ళిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి. ఈ స్కానింగ్ చేసినప్పుడే నీ తప్పు ఏంటో నువ్వు ఒప్పుకుంటే విడిచిపెడితే గనక మనము అక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము, కానీ నరకం అనే ఆ మండుచున్న అగ్నికి వెళ్ళము. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను అంది ఎక్కడికక్కడ ఏం చేస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా సిగ్గు విడిచిపెట్టేది అంతే కదండి. ఏ పాటలో రోగం అంటే ఆ పాత శుభ్రంగా పరిశోధన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త, నీ ఏ పాటలో ఎక్కడైతే పడిపోతా ఉన్నావో ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు స్కాన్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్కాన్ చేసినప్పుడు ఆ వాక్యం ద్వారా నువ్వు సరి చేయబడితే గనక నువ్వు ఏంటంటే ఆత్మలో బలపరచబడతావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రోమ పత్రిక 10:17 చూసినట్లయితే వినుట వలన మనకి విశ్వాసము కలుగును. హల్లెలూయా. సంఘంలో ఎవరు ఉంటారండి, ఎవరుంటారు, విశ్వాసులు. ఈ విశ్వాసంలో ఈ దినాన్ని చూసినట్లయితే విశ్వాసము కొద్దిమైపోతా ఉంది. హల్లెలూయా. మనలో ఉన్న విశ్వాసము తరిగిపోకుండా ఉండాలి అంటే, మనలో విశ్వాసము కొద్దిమైపోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా వినాలి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క మందిరానికి రావాలి. ఇప్పుడే కదా టీవీలో వాక్యం చెప్పినా కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత బైబిల్ గట్టిగా చదవాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి, అప్పుడే మన ఆత్మ బలపరచబడుతుంది. హల్లెలూయా. మనం ఆత్మలో బలపరచబడ్డామంటే దేనికి మనము కదిలిపోము, చలించిపోము, కలవరపడము, దుఃఖపడము. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యము మనలో లేదో దుష్టుడైన సాతాను వచ్చి అనేకమైన శోధనలు కలిగి చేసినప్పుడు ఇట్టే మనము పడిపోతాము. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ఆకర్షణ మన మధ్యకి వచ్చిందంటే, మన దగ్గర తీసుకొచ్చారంటే ఇట్టే మనము పడిపోతాము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. నిర్గమాకాండము 19:5 నిర్గమాకాండము 19:5 చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క మాట వింటే గనక దేవుడు అన్నాడు స్వకీయ సంపాద్యముగా చేస్తారంట. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ఆస్తి అంతస్తు సంపాద్యము ఆయన యొక్క సమస్తము ఏది అంటే ఎవరండి, మనమే. హల్లెలూయా. ఎవరు దేవుని యొక్క ఆస్తి ఎవరు లేరు, మనమే. ఆయన ఆస్తి ఏంటి, స్వకీయ సంపాద్యం ఏంటి, సమస్తము కూడా
ఎవరో కాదు ఈ లోకములో చూడండి అంతమైన సృష్టిని దేవుడు చేశాడు ఎంతో గొప్ప గొప్ప ఈ సృష్టి ఉంటది కానీ ఆ అది కాదు ఆయన ఆస్తి ఎవరంటే మనమే హల్లెలూయా చెప్తామా నేనే యేసయ్యకు పెద్ద ఆస్తి హల్లెలూయా హల్లెలూయా ఆయనే మనకు పెద్ద ఆస్తి హల్లెలూయా హల్లెలూయా ఈ లోకంలో పూరి గుడిసెలో ఉండొచ్చు పెంకిటిల్లో ఉండొచ్చు పెద్ద పెద్ద డాబాల్లో ఉండొచ్చు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన లేకపోతే కనుక ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా అంత వ్యర్థమే హల్లెలూయా హల్లెలూయా యేసును కలిగి ఉంటే కనుక ఆయనే మన ఆస్తి హల్లెలూయా హల్లెలూయా కాబట్టి దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే ఆయన బోధ వినాలి ఆయన వాక్యాన్ని వినాలి హల్లెలూయా 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 ఎడి చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 మొట్టమొదటిగా సంఘానికి వచ్చిన వారు ఏం చేయాలండి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి విని ఏం చేయాలి ఇక్కడే విడిచిపెట్టారు వచ్చి ఆదివారం ఏ వాక్యం చెప్పాను అనేసి అంటే వచ్చి ఆదివారం అక్కర్లేదు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇంకో మొదటి పాయింట్ ఏది అంటే మనకి గుర్తుండదు హల్లెలూయా 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 2008వ సంవత్సరంలో మరి ఏం జరిగింది అంటే కొంతమంది చెప్తారు డేట్లు సంవత్సరాలతో కూడా చెప్తాడు 2008లోనే ఏం జరిగిందంటే అని మొదలెడతారు హల్లెలూయా 2008లో ఏం జరిగిందో 2006లో ఏం జరిగిందో గుర్తుంటది కానీ దేవుని యొక్క వాక్యం మనకి గుర్తు ఉండదు హల్లెలూయా హల్లెలూయా కానీ దేవుని యొక్క వాక్యము హృదయములో ఉంటేనే మనం పరిశుద్ధముగా జీవించగలము దేవుని యొక్క వాక్యం మన హృదయములో ఉంటేనే సాతానుని జయించగలము హల్లెలూయా హల్లెలూయా తర్వాత మరి సహవాసమందు హల్లెలూయా ఒకటి బోధయందు ఉండాలి రెండోది సహవాసము కలిగి ఉండాలి మొదటి యోహాను పత్రిక 1:3 చూసినట్లయితే మరి మన తండ్రి అయిన సహవాసము అని రాయబడి ఉంది హల్లెలూయా తండ్రి అయిన దేవుని యొక్క సహవాసములో మొట్టమొదటిగా మనము ఉండాలి హల్లెలూయా హల్లెలూయా మీ ఫ్రెండ్ ఎవరండి మొట్టమొదట ఫ్రెండ్ ఎవరంటే యేసయ్య చప్పట్లు కొడదాం హల్లెలూయా 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 ఈ లోకములో ఉన్న స్నేహితులతో ప్రతిరోజు ఎలా మాట్లాడతావో ఈ లోకములో ఉన్న స్నేహితులు తృప్తిపరచడానికి కొంతమంది అనేకమైన కార్యాలు చేస్తారు ఎలా చేస్తావో అలాగే దేవునితో సహవాసము కలిగి అలాగే దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు హల్లెలూయా హల్లెలూయా రోమపత్రిక 12:10 చూసినట్లయితే సహోదర ప్రేమను కలిగి ఉండాలి హల్లెలూయా ఈ సంఘములోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలా కలిగి ఉండాలంటే ప్రతి ఒక్కరు సహోదర ప్రేమ అనే సహవాసములో ఉండాలి హల్లెలూయా హల్లెలూయా చాలా మంది ఏదైనా గొడవలు అయితే సంవత్సరాలు సంవత్సరాలు తరబడి మాట్లాడుకోరు వాళ్ళిద్దరు కూడా ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు సంఘములోనే ఉంటారు దేవుడు అంటున్నాడు నువ్వు బలి అర్పించే ముందు ఎవరి మీదైనా కోపము ఉంటే గనక వాళ్ళతో సమాధానపడి నువ్వు నా మందిరానికి వచ్చి అప్పుడు ప్రార్థన చెయ్యి అంటే నువ్వు సమాధాన పడకుండా ఆ సహోదరం అక్కడ కూర్చుంటది నువ్వేమో ఇక్కడ కూర్చుంటా ఇద్దరు కలిసి యేసయ్య నిన్నే ప్రేమించేస్తానని పాట పాడేస్తాను ఈ లోకంలో సహోదర ప్రేమ లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్యన సమాధానం లేకపోతే గనక యేసయ్య రాజ్యంలో మనము ప్రవేశించలేము హల్లెలూయా రోమపత్రిక 15:14 చూసినట్లయితే ఒకరికి ఒకరు ఏం చేయాలంటే బుద్ధి చెప్పుకోవాలి హల్లెలూయా సహవాసము కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి ఒకరికి ఒకరు ఏం చేయాలండి బుద్ధి చెప్పుకోవాలి హల్లెలూయా ఒకవేళ ఒక సహోదరి దేవునికి విరోధముగా ఏమైనా కార్యము చేస్తే ఆ చేతే నాకెందుకులే అని చూసి చూడనట్టు ఉన్నావు అనేసి అంటే కనుక చూసి కూడా నువ్వు చెప్పకపోతే రేపటి దినాన ఆ సహోదరి తప్పు చేసినప్పుడు నువ్వు చూసావు కదా ఎందుకు చెప్పలేదని తీర్పు దినాన ఆయన నిన్ను అడుగుతాను నువ్వేం సమాధానం చెప్తావు నువ్వేం సమాధానం చెప్తావు కానీ నీవు ఎవరైనా తప్పు చేసినప్పుడు వెంటనే ఏం చేయాలంటే దాన్ని
ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అదే సంఘంలో నిజమైన సహవాసము కలిగి ఉండడం. హల్లెలూయా. నువ్వు బుద్ధి చెప్పుతున్నావు అంటే ఆత్మ నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా నువ్వు రక్షించే ప్రయత్నము చేస్తున్నావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసి పత్రిక 4:32 చూసినట్లయితే ఒక్కరిని ఒక్కరు ఏం చేయాలంటే క్షమించాలి. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు ఏం చేయాలంటే క్షమించే గుణము మనము కలిగి ఉండాలి. అప్పుడే సహవాస బంధం అనేది తెగిపోకుండా ఉంటుంది. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3:11 చూసినట్లయితే ఒక్కరిని ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎలా ప్రేమించుకోవాలి అంటే నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అలాగే ఇతరులను కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించే మంచి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మొదటి దశలోని పత్రిక 5:11 చూసినట్లయితే ఒక్కరిని ఒకరు ఏం చేయాలంటే ఆదరించుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరైనా కష్టములో శ్రమలో ఇబ్బందిలో ఉన్నప్పుడు